రాజులకు రాజైనాయి, మనవి గుని పూజ చేయుటకు రండి. విజయశాలి కన్నా మనకింకా రాజు వారును లేరని, రాజులకు రాజైనాయి మనవి గుని పూజ చేయుటకు రండి. సోదరుండై ఈయనా ధరణి కేతించేనయ్యా, స్థిరముగా నమ్ముకొని నా మనకొసగు పరలోక రాజంబును. రాజులకు రాజైనాయి మనవి గుని పూజ చేయుటకు రండి. అపహాసములు చేయుచు నాయనాయనము పైను వీచు, కృపమాలి నా సైనికు లందరును నెపమూలెంచుచు గొట్టిరి. రాజులకు రాజైనాయి మనవి గుని పూజ చేయుటకు రండి. కరమునందొక్కారెల్లు పుడకను దిరముగాను నిచివారలు, ధరణిపతి శ్రేష్ఠునా నీకిప్పుడు దండమనుచును మృకిరి. రాజులకు రాజైనాయి మనవి గుని పూజ చేయుటకు రండి. శ్రమలను బొందిన రక్షకుని బట్టుదలతో నమ్మినా, అట్టహాసముతోడను పరలోక పట్టణంబున జేచును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హుషారుగా ఉండాలి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మంచి సమయంలోకి మనం వచ్చి ఉన్నాం. ఇప్పటి వరకు దేవుని బిడ్డలు చక్కని ఆత్మీయ గీతాలు వినిపించి ప్రభువును మహిమపరిచి ఉన్నారు. అందును బట్టి ప్రభు నామం మనకే మహిమ కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దాదాపు మనము ఈ గ్రామమంతయు తిరిగి సువార్త పత్రికలు పంచిపెడుతూ
కొన్ని బుక్లెట్స్, సువార్త పత్రికలు పంచిపెడుతూ ప్రతి గృహమునకు ఈ సువార్త పత్రికలు అందించి ఉన్నాం. కనుక చాలామంది ఈ వీధి సువార్త కూటమిలో పాల్గొని ఉన్నారు. ఈ వాక్యం వినుచున్న మన గ్రామ ప్రజలందరికీ ఈ సువార్త కూడికలో పాల్గొని ప్రభుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్న దేవుని బిడ్డలందరికీ మరొకసారి మన్నా టీవీ పక్షంగా ఈ వీధి సువార్తలో పాల్గొన్న దైవ ప్రజలకు, దేవుని బిడ్డలకు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిజంగా జకేపేట పరిసర ప్రాంతాల్లో, కృష్ణా జిల్లాలోను, నల్గొండ జిల్లాలోను, ఖమ్మం జిల్లాలో కూడా ఈ మన్నా ఛానల్ ద్వారా సువార్త అందించబడుతున్నది. అదేవిధముగా ఈ మన్నా ఛానల్ ఏచివాని వారు మాత్మీ సహోదరులు రఘు గారు, వీరబాబు గారు మరి వార్ధ్యాములో మరి మాకు ఆత్మీయ అభిషేక్ దైవశాఖులు జాకోబరాజు గారి ఆధ్వర్యంలో ప్రతి నెల ఈ వీధి సువార్త కూటము ఒక్కొక్క గ్రామంలో జరిగించడానికి ప్రభు అత్యంత కృపను అనుగ్రహించున్నారు. దేవుడలారా, మరి ఈరోజు మన గ్రామం రావటానికి ప్రభు అత్యంత కృపను అనుగ్రహించున్నారు. మన గ్రామం వచ్చిన వెంటనే మాకు అత్యంత సహకారులుగా దేవుడు ఏర్పాటు చేసిన దైవశాఖులు మరి ఆత్మీయులు సీమోన్ అయ్య గారికిని, సతీష్ అయ్య గారికిని, మరల స్థానిక దైవశావకులకు మన్నా టీవీ పక్షంగా దేవుని బిడ్డలారా మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. ప్రైస్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేక సమయమందు మనందరూ కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. సమయం ఆసన్నమై ఉన్నది. కనుక మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చి ఉన్నారు, ఎందుకు సర్వలోక ప్రజలందరి కొరకై కలువరి సిలువలో తన విలువైన రక్తమును చిందించి ఉన్నారు, ఎందుకొరకు ఈ సర్వలోక ప్రజలందరి రక్షణార్థమై తన విలువైన శ్రేష్టమైన ప్రాణమును బలిగా దానముగా ఎందుకు అర్పించి ఉన్నారు. దినగా యేసుక్రీస్తు ప్రభువారి ఈ సువార్త మాటలను, ఈ దైవ మాటలను మరి విందాం. నీ ప్రేమ శాశ్వతమయ్యున్నది, శాశ్వతమయ్యున్నది. యేసయ్యా నీ ప్రేమ, యేసయ్యా నీ ప్రేమ శాశ్వత.
సేవకులు, ఆత్మీయులు, అభిషక్తులు సతీశయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు కొద్ది నిమిషాలు మనకు సువార్తను అందిస్తారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలనుగాక. హల్లెలూయా. స్థానిక సేవకులు దేవపక్షం గారు మన మధ్యలో ఉన్నారు. వారిని ప్రేమతో స్టేజ్ మీదకు ఆహ్వానిస్తూ ఉన్నాం. సరే, మంచిదండి. మన్నా టీవీ వారు నిర్వహించినటువంటి ఈ వీధి సువార్త కార్యక్రమానికి వచ్చిన ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా అందరికీ వందనాలు. పెద్దలు, దైవజనులు, మరి జోసప్ అయ్యగారిని బట్టి, మరి జాకప్ అయ్యగారిని బట్టి, స్థానిక సేవకులు ఏడి కుమార్ గారిని బట్టి, సీమున్ అయ్యగారిని బట్టి, దీనికంతటికీ కారకుల నిర్వాహకులైనటువంటి రఘు గారిని బట్టి, వీరబాబు గారిని బట్టి, మరి ప్రభు యేసునామములో వారందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియులరా, మన గ్రామానికి ఈ సమయంలో ఈ యొక్క వీధి సువార్తను అందించే విషయంలో మన్నా టీవీ వారు ఎంతో కృషి చేశారు. దేవుని గ్రంథములో ఉన్నటువంటి మాటను బట్టి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అని రాయబడింది. దేవుడు అప్పగించినటువంటి బాధ్యత, దేవుడు వారి మీద పెట్టిన భారము ఎంత బాధ్యతగా నిర్వహిస్తున్నారో ఈరోజు ఈ కార్యక్రమాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని రాయబడతాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకములో ఉన్నవాళ్ళు ఎవరు? లోకాన్ని దేవుడు ప్రేమించే విషయంలో కారణం ఏంటంటే, లోకములో దేవుని చేత సృష్టించబడినటువంటి మానవులమైన మనం ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు. ఎంతో ప్రేమించానంటే ఆ వచనంలో పులిస్టాప్ కానీ, కామా కానీ, గ్యాఫ్ కానీ ఏమీ కూడా లేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంతో అంటే ఇంతని, అంతని, ఇంతని వర్ణించలేము. అటువంటి ప్రేమతో, శాశ్వతమైన అపారమైన ప్రేమతో మరి మానవులమైనటువంటి మనలందరూ కూడా ప్రేమించాడు. ప్రేమించిన దేవుడు ఏం చేశాడు? తన కుమారుడైన మన రక్షకుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపాడు. ప్రభు వారు వచ్చి ఏం చేశారు? మన పాపముల విషయమై ఆయన బలియాగమయ్యాడు. ఆయన బలియాగమై తన యొక్క ప్రశస్తమైన రక్తాన్ని సిందించాడు. తద్వారా ఏం జరిగింది? మానవులమైన మనందరికీ కూడా పాప క్షమాపణ అనేది కలిగింది. నిత్య నరకములో పడకుండా తప్పించబడ్డాం. మనతో పాటు నిత్య నరకములో తప్పించబడాలని ఈ గ్రామంలో ఇంకా ఎవరైతే అందరైతే ప్రభువుని విశ్వసించకుండా ఉన్నారో అటు వారందరి విషయమై దేవుని సువార్తను అందించటకే ఈ మన్నా టీవీ వారు ఈ యొక్క గొప్ప సదస్సును ఏర్పాటు చేయటం జరిగింది. హల్లెలూయా. దేవుడు వారిని, వారి కుటుంబాలని, ఆ టీవీ యాజమాన్యాన్ని దేవుడు బహుగా దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమను ఈ సమయంలో ప్రకటిస్తున్నారు. ఆ సువార్తను
ఇదిగో ఈ గ్రామంలో ప్రకటిస్తున్నారు. వినే వారందరూ కూడా రక్షణ లేనటువంటి వారు రక్షణ పొందుకోవాలి, మార్పు లేనటువంటి వారందరూ మార్పు చెందాలి. మరి దేవుని యొక్క నిత్య రక్షణ అనేది పొందుకొని పరలోక రాజ్య వారసులుగా జీవించాలి. హల్లెలూయా. ఈ విషయమై ఇందుకొరకే వాళ్ళు ప్రయాసమైన వాళ్ళు భారమైన కానీ ఇంత ప్రయాసపడి ఇంత దూరం రావటం, ఇదిగో ఈ వీధి సువార్తను ఏర్పాటు చేయటం జరిగింది. ఈరోజు ఈ మాటలకు ఇస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులరా, మన్నా టీవీ వారు నిర్వహించినటువంటి ఈ వీధి సువార్తలో ఇదిగో దేవుని గురించి గొప్ప సంగతులు నువ్వు వింటున్నావు. నీకు ఇంకా రక్షణ లేకపోతే రక్షణ పొందుకోవాలి, నీవింకా ప్రభుని విశ్వసించకపోతే విశ్వసించాలి, నీవింకా మారు మనసు పొందకపోతే మారు మనసు పొందాలి. నీ కొరకే మీ కొరకే ఈ వీధి సువార్తను ఏర్పాటు చేసి దేవుని గురించినటువంటి సంగతులు ఎన్నో ప్రకటిస్తా ఉన్నారు. హల్లెలూయా. పేతురు పత్రిక 2:9 ప్రభు యొక్క రాకటంట మార్పు లేనటువంటి వారి కొరకు ఆలస్యం చేస్తున్నాడంట. చదవండి, ఆ మాటను చదవండి. అయితే మీరు చీకటిలో నుండి, 2 పేతురు 3:9 మనం చదువుకుందాం. కొందరు ఆలస్యమని ఎంచుకొనినట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాదు, గాని ఎవడను నశింపవ నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఇప్పుడు ఈ వీధి సువార్తలు, ఈ పాస్టర్ గారు చెప్పేటువంటి వర్తమానాలు, ఏసయ్యను నమ్ముకోండి ఏసయ్య రాకడ వస్తుందన్న మాటలు మీరు ఎన్నాళ్ళ నుంచి వింటున్నారు, చిన్నప్పటి నుంచి కూడా వింటున్నారు. వింటున్నటువంటి మీలో కొందరు అనవచ్చు, ఇదిగో మా చిన్నప్పటి నుంచి ఏసయ్య వస్తున్నట్టునే ఉన్నారు, ఇంతవరకు ఏది లేదు, మీరు చెబుతూనే ఉన్నారు ఆయన రావట్లేదు అని చెప్పేసి అనుకోవచ్చు. అటువంటి వారికి బైబిల్ వాక్యం ఏం చెలవిస్తా ఉందంటే, మీరు రక్షణ పొందటానికి ఆయన ఆలస్యం చేస్తున్నాడు, ఆయన రాకడకు మేఘాలు అడ్డం లేవు, ఆయన రాకడకు ఎవరెవరు అడ్డు చెప్పట్లేదు, లేకపోతే పరిశుద్ధులు ప్రార్థనలు చేయట్లేదు. ఎందుకు ఆయన రాకట ఆలస్యం అవుతుంది అంటే, ఇదిగో రక్షణ లేనటువంటి వారు రక్షణ పొందటం కొరకే. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం ఇది. చాలామంది ఈ మాటలను త్రోసివేసి ఏం చేస్తారంటే, తింటున్నారు, తాగుతున్నారు, ఊతున్నారు, లోకాశాలను బట్టి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, ఇగో నీ కుటుంబం రక్షించబడలేదని, ఇదిగో నీ జీవితం రక్షణ పొందలేదని, నీ కుటుంబంలో నీవింకా మీరింకా దేవుణ్ణి విశ్వసించలేదని, మీ రక్షణ కొరకై, మీ యొక్క బాగోగుల కొరకై, మీరందరినీ కూడా నిత్య జీవంలో మిమ్మల్ని ప్రవేశింపజేసే కొరకై ఆయన ఏం చేస్తున్నాడు, తన రాకడ విషయమై ఆలస్యం చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ ఆలస్యంలో ఇదిగో ఇలాంటి సువార్త ప్రకటనలు వెలువడుతున్నాయి. ఎందుకు? ఇంకా నీకు మంచి అవకాశం, ఈ అవకాశం గొప్ప అవకాశం అండి. ఇదిగో వీధి సువార్తలో కూడా మరి నీవు రక్షణ పొందాలని, నీ కుటుంబం రక్షణ తీసుకోవాలని, ప్రభువుని విశ్వసించాలని మరి మన్నా టీవీ వారు నిర్వహించినటువంటి ఈ యొక్క ఈ కార్యక్రమంలో ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాము. హల్లెలూయా. ఈరోజు ఈ మాట్లాడకిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో ఈ వీధి సువార్తలో దేవుని గురించిన సంగతులు వింటున్నావు. ఎవరైతే కూడి వచ్చిన వారందరిలో ఎవరైతే మార్పు లేకుండా ఉంటున్నారో మారు మనసు పొందండి, ఎవరైతే రక్షణ లేకుండా ఉంటున్నారో రక్షణ తీసుకోండి, ఎవరైతే దేవుని గురించినటువంటి ఉచితమైన రక్షణ పోగొట్టుకుంటున్నారో దయచేసి గమనించి దేవుడి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని పొందుకోవాల్సిందిగా ప్రభు వాక్యాన్ని బట్టి నేను తెలియపరుస్తున్నాను. నేడు అనేటువంటి సమయం ఉండగానే ప్రభువుని విశ్వసించాలని. ఏమండి, నిన్నటి దినము గడిచిపోయింది, అది తిరిగి రాదు. రేపటి దినానికి, రేపు అనే దానికి రూపు లేదు. ఈ రోజే ఈ క్షణములోనే ప్రభుని గురించి వింటున్నప్పుడు, ఇదిగో మన్నా టీవీ వారు నిర్వహించిన వీరి సువార్తలో దేవుని గురించి నువ్వు వింటున్నావు, ఇదిగో వింటున్న సమయంలోనే నువ్వు ప్రభుని విశ్వసించాలి. ఆలస్యం ఏమి కూడా చేయకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి వివేచించి రక్షణ రక్షణ మార్మనసులు మార్మనసు కలిగించుకొని ప్రభువుని విశ్వసించి మరి వీరి సువార్తను బట్టి దేవుని గురించి సంగతులు వింటున్నారు. ఎవరైతే ఇంకా దేవుని నిర్లక్ష్య పెడుతున్నారో దయచేసి గమనించి మరి సమయం ఉండగానే ప్రభువుని అంగీకరించి నిత్య రక్షణ సంపాదించుకోవాల్సిందిగా ప్రభు వాక్యాన్ని బట్టి తెలియపరుస్తూ ఈ మంచి అవకాశాన్ని
మరొక దైవజనుడిగా నన్ను ప్రేమించి గౌరవించి ఇచ్చినటువంటి ఈ మన్నా టీవీ వీరి సువార్త బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికి వందనాలు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, స్తోత్రాలు నాయన. మరి మన్నా టీవీ వారు నిర్వహించినటువంటి వీరి సువార్త కార్యక్రమంలో ప్రభు కూడిచిన బిడలందరినీ జ్ఞాపకం చేసుకున్నాను. బిడలు ప్రయాస భారము కలిగి ఎంతో సుదూర ప్రయాణం చేసి ఈ గ్రామాన్ని ఏర్పాటు చేసిన దాన్ని బట్టి ఈ గ్రామంలో వీధి సువార్త జరిగించిన తండ్రి, వినివారందరి యొక్క హృదయాలు మార్పు చెందటానికి నీ కృప చూపు సహాయం చేయండి. నీ బిడలు ఎంతైతే ప్రయాసపడ్డారో ఆయన, ఈ యొక్క యాజమాన్యం టీవీ యాజమాన్యం వారిని, ఈ సహోదరులందరినీ కూడా బహుగా దీవించి ఆశ్రయించి నీ ప్రేమలో ఫలింప చేయమని మా ప్రభువును రక్షణ నేస్తున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ అందరికీ. అందరూ ప్రైజ్ ద లార్డ్. సతీష్ అయ్య గారికి ఈ మన్నా టీవీ పక్షంగా, మన గ్రామ ప్రజలందరి పక్షంగా వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏసంటే ఎవ్వరో తెలుసుకో, ఏసు మార్గమందు నీవు నడుచుకో. ఏసంటే ఎవ్వరో తెలుసుకో, ఏసు మార్గమందు నీవు నడుచుకో. నిరాకార దేవుడు నిత్యమైన దేవుడు, నిరాకార దేవుడు నిత్యమైన దేవుడు. నింగి నేలకు సర్వం నిలిచియున్న దేవుడు, నింగి నేలకు సర్వం నిలిచియున్న దేవుడు. ఏసంటే ఎవ్వరో తెలుసుకో, ఏసు మార్గమందు నీవు నడుచుకో. ఏసంటే ఎవ్వరో తెలుసుకో, ఏసు మార్గమందు నీవు నడుచుకో. సర్వజనులారాలకించుడి, సత్యమైన దేవుని గమనించుడి. సర్వజనులారాలకించుడి, సత్యమైన దేవుని గమనించుడి. సామాన్యులేమి సామంతులేమి, సామాన్యులేమి సామంతులేమి. ధనికులు దరిద్రులు లోక నివసులెవరైనా, ఏసంటే ఎవ్వరో తెలుసుకో, ఏసు మార్గమందు నీవు నడుచుకో. ఏసంటే ఎవ్వరో తెలుసుకో, ఏసు మార్గమందు నీవు నడుచుకో. జన్మముంది నాము మనమెందుకో, జగతిపై నివసించేదెందుకో. జన్మముంది నాము మనమెందుకో, జగతిపై నివసించేదెందుకో. ఏమి జరుగుతుందో ఏమి జరగనుందో, ఏమి జరుగుతుందో ఏమి జరగనుందో. మర్మాలను వివరించే మహాత్ముడు మన దేవుడు, మర్మాలను వివరించే మహాత్ముడు మన దేవుడు. ఏసంటే ఎవ్వరో తెలుసుకో, ఏసు మార్గమందు నీవు నడుచుకో. ఏసంటే ఎవ్వరో తెలుసుకో, ఏసు మార్గమందు నీవు నడుచుకో. స్థిరమైనది కాదుర మన దేహము, చిరకాలము ఉండదు మన భోగము. స్థిరమైనది కాదుర మన దేహము, చిరకాలము ఉండదు మన భోగము. పుట్టిన మనమంతా గిట్టుట కాయమురా, పుట్టిన మనమంతా గిట్టుట కాయమురా. ఒట్టి మాట కాదురా గట్టిది దేవుని రక్షణ, ఒట్టి మాట కాదురా గట్టిది దేవుని రక్షణ. ఏసంటే ఎవ్వరో తెలుసుకో,
యేసు మార్గమందు నీవు నడుచుకో, యేసంటే ఎవ్వరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. ఆకాశము చేసినది దేవుడు, భూమిని సృష్టించినది దేవుడు, ఆకాశము చేసినది దేవుడు, భూమిని సృష్టించినది దేవుడు. సూర్యుడు చంద్రుడు నక్షత్రగోళములు, సూర్యుడు చంద్రుడు నక్షత్రగోళములు, అగ్నివాయు జలము అన్ని మనకిచ్చినాడు, అగ్నివాయు జలము అన్ని మనకిచ్చినాడు. ఏసంటే ఎవ్వరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో, ఏసంటే ఎవ్వరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. నిరాకార దేవుడు నిత్యమైన దేవుడు, నిరాకార దేవుడు నిత్యమైన దేవుడు, నింగి నేలకు సర్వం నిలిచియున్న దేవుడు, నింగి నేలకు సర్వం నిలిచియున్న దేవుడు. ఏసంటే ఎవ్వరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. ప్రైజ్ ద లార్డ్. సక్కని ఆత్మీయ గీతం వినిపించిన వెంకటరెడ్డి గారికి ఈ మన్నా టీవీ పక్షంగా, మన గ్రామ ప్రజలందరి పక్షంగా వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం.